వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాక్ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవాళ చాలామంది మనసుని కలిసి వేస్తుంది అయితే అదొక డాక్టర్ సమస్యగానో మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు ఒక మహిళ సమస్యగా మాత్రం చూడాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది తల్లి చెల్లి అక్క అనేటువంటి బంధం బాంధవ్యాలతో పెరుగుతున్నటువంటి ప్రతి మగాడి సమస్య కూడా ఇదే అని మనం భావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది చనిపోయింది ఒక డాక్టర్ అనేటువంటి విషయం కానీ ఒక్కొక్క యాక్టర్ అనేటువంటి విషయం కానీ చూడకుండా ప్రతి ఒక్కరూ ఒక మహిళ చనిపోయింది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఇక్కడ మనం ఇవాళ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి ఆడవాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేస్లో కొంతవరకు అయినా సరే ప్రొటెక్షన్ ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో బయటకు వస్తున్నారు కానీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక సెమినార్ హాల్ కాలేజ్లో ఉండేటువంటి ఒక సెమినార్ హాల్లో జరిగింది అంటే అక్కడ భద్రత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం చాలా లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు వీడియో పూర్తిగా చూసి అందరికీ షేర్ చేయండి ఇది మన అందరి సమస్య ఎందుకంటే ఉద్యోగం చేసేటువంటి ప్లేసుల్లోనే భద్రత లేదు అని అంటే మనం ఇళ్లలో నుంచి ఆడపిల్లని బయటికి పంపించాలి అని అంటే ఎంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందో ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాలి అండ్ ఇంకొకటి సెమినార్ హాల్లోనే జరిగింది రేపు కాలేజ్ స్కూల్ అటువంటి ప్లేసుల్లో కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ఇటువంటి విషయాన్ని మనం చిన్నగా చూడాలి సో ప్రతి ఒక్కరూ కలకత్తాలో అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ రామ్నాథ్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం రామ్నాథ్ రెడ్డి గారు నమస్తే రాజు సార్ జనరల్గా ఈ ఇన్సిడెంట్ అతి జుగుప్సాకరం వినటానికి కూడా భయంకరంగా ఉంది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇది మన ఇంట్లో సమస్య అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటే సోషల్ జస్టిస్ కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం చాలా ఉంది కోల్కతాలో జరిగింది ఏంటి అసలు సో ఈరోజు మనం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కలకత్తాలో జరిగినటువంటి ఇన్సెంట్ ఇన్సిడెంట్ పైన మాట్లాడడం స్పందించడం చాలామంది చూస్తున్నాం ముఖ్యంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ సంఘటన పైన ఖండించడం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అలాగే యూకే జర్మనీ ఆస్ట్రేలియా తర్వాత కెనడా అమెరికా ఇలా చాలా దేశాల నుంచి కూడా పాకిస్తాన్ సైతం పాకిస్తాన్ సైతం స్పందించింది సో ఈ అంటే ఈ సంఘటన ఏ స్థాయిలో ఎంత పాచవికంగా జరిగింది ఈ స్థాయి మానవ సమాజాన్ని ఎంత బాధించింది అనేటువంటిది మనకు దేశంలోని ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చు వస్తున్నటువంటి స్పందనను బట్టి మనకు అర్థమవుతుంది అంటే నిజంగా అక్కడ ఏం జరిగింది ఎంత స్థాయిలో అక్కడ ఆ మహిళ బాధించబడింది అనేటువంటి అంశాలను చూస్తే అక్కడ ఏంటంటే ఇప్పుడు కలకత్తాలోని ఒక మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి ముప్పై ఒక్క సంవత్సరాల మహిళ తను అక్కడ ఒక డ్యూటీలో ఉన్నారు సో నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పైన ఒక భౌతికమైనటువంటి దాడి జరిగింది సో ఆ దాడి కారణంగా ఆ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కోల్పోవడానికి ముందు ఆమె అత్యాచారానికి గురవడం అనేటువంటిది మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి రిపోర్ట్ సో దాన్ని కాస్త మనం డీటెయిల్డ్గా వెళ్ళితే సో ఆ ఆ రోజు ఆమె అక్కడ డ్యూటీలో ఉండగా అక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్లో ఒక ప్యారలల్ వ్యవస్థ ఉంటుంది అంటే పోలీసులతో పాటి వాలంటరీ పోలీసులాగా కొంతమందిని అపాయింట్ చేసుకొని ప్రభుత్వం వాళ్ళ ద్వారా కొంత సమాచారము కొంత సమాజ సేవ చేసేటువంటి క్రమంలో ఒక మెకానిజం ఉంది సో ఆ మెకానిజంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఆ హాస్పిటల్లో నాలుగు నాలుగు గంటల తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అంటే ఏదైతే ఈ హాల్లో ఇన్సిడెంట్ జరిగిందని మనం ఏదైతే ార్ సెమినార్ హాల్ అని మాట్లాడుతున్నాము ఆ హాల్లోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బ్లూటూత్ వియర్ చేసి పోలీస్ వాలంటీర్ పో నథింగ్ బట్ పోలీస్ వాలంటీర్ సో ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ హాల్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన క్రమంలో అతను బ్లూటూత్ వియర్ చేసి ఉన్నాడు సో మళ్ళీ అతను వెళ్ళిపోయేటప్పుడు అతని దగ్గర బ్లూటూత్ లేదు కానీ ఈరోజు పోస్ట్ మార్టం చేసినటువంటి నివేదికలో మనకు బ్లూటూత్ అక్కడ కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్లో అది ఒక పార్ట్గా వాళ్ళు రిపోర్ట్ చేయడం డిస్క్లోజ్ చేయడం జరిగింది ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా వెళితే అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తను కొంత నిద్రలో ఉండి ఉండొచ్చు అంటే నాలుగు గంటలు ఆ ప్రాంతంలో అన్నప్పుడు వాళ్ళకు కూడా సరౌండింగ్లో ఒక రూమ్ ఇవ్వడము లేదా వాళ్ళకు కొంత రెస్ట్ తీసుకోవడానికి కొంత వాతావరణం ఉంటుంది సో అలాంటి క్రమంలో ఆ అమ్మాయి పైన ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు కంటే వ్యక్తులు కలిసి ఒక భౌతిక దాడి చేసి ఆ అమ్మాయిని అత్యాచారానికి గురి చేశారు దాన్ని ప్రతి ఘటించేటువంటి క్రమంలో ఆమె పైన భౌతిక దాడి చాలా తీవ్ర స్థాయిలో చాలా పాశవికంగా జరిగింది అనేది ఒకసారి డీటెయిల్గా చూసి చూస్తే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రెండు కాళ్ళను నైంటీ డిగ్రీస్గా వాళ్ళు విడగొట్టడము అలాగే ఆ అమ్మాయి ముఖ కౌలికలు కానీ కళ్ళపైన కానీ చాలా అద్దాలు గాజు ముక్కలు ఇలాంటి ఎంతో రక్కడము అలాగే ఆ అమ్మాయి కూడా ప్రతిఘటించేటువంటి సమయంలో వాళ్ళతో చాలా వరకు పోరాడింది అని డీటెయిల్గా మనం చదువుతూ ఉంటే ఇలాంటి ఇంత పాచవికంగా మనుషులు ఉంటారా ఇంత పాచవికంగా మహిళలపైన భౌతిక దాడి జరుగుతుందా అంటే అంటే మహిళలని ఎంత ఎంత వల్లబడికి గురైతున్నారు అంటే పనిచేసే ప్రాంతం ప్రాంతాలలో పనిచేసేటువంటి ఎక్కడైతే ఉమెన్ వర్కింగ్ ప్లేస్లలో ఇంత ఘోరంగా వాళ్ళకు ఇన్సిడెంట్ జరుగుతుంటే దేశం ఎటువైపోతుంది మహిళల రక్షణ పోతుంది అంటే ఆ మార్టం రిపోర్ట్ చూసిన వాళ్ళకు ఎవరికీ కూడా మనసు చెలించక మానదు అంటే ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్పందన వస్తుందంటే ఆ అటాప్సీ రిపోర్ట్లో అక్కడ చేసినటువంటి అటాప్సీ రిపోర్ట్లో క్లియర్గా డీటెయిల్డ్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయిని చాలా పాచవికంగా భౌతిక దాడి చేశారు ఆ భౌతిక దాడి చేసే క్రమంలో ఫస్ట్ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కాళ్ళను నైంటీ డిగ్రీస్గా వాళ్ళు విడగొట్టడం జరిగింది అంటే ఎంత పాచవికంగా ఒకసారి మీరు చూడండి కింద పడితేనే మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఎంతో ఘోరంగా మనకు పెయిన్ రావడం జరుగుతుంది అంటే ఎంత హీనియస్ సంఘటన అంటే ఒక మహిళ శరీరాన్ని ఒక మహిళ బాడీని ఏ విధంగా ట్రీట్ చేశారు ఎలా ఆమెను ఇబ్బంది పెట్టారు అంటేటువంటి ఘటన తాలూకు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి పౌడే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటి ఘటన అని మనం భావించాలి సో ఏదైతే హఠాప్స రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్ ప్రకారము ఏదైతే ఫోర్ కా తను ఎంటర్ అయ్యి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీకి బయటకు వచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ సమీపంలో ఆ టైం గ్యాప్లో ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనం చూస్తే అక్కడ నలభై నిమిషాల పాటు అక్కడ ఒక ఒక యుద్ధ వాతావరణం ఒక ఎంతో అమ్మాయిది తీవ్రతను ఎదురు ఎదుర్కొంది అనేటువంటిది చూస్తున్నాం అంటే అక్కడ ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఆమెను బలాత్కారం చేయడం ఆమెను కొంత రిస్ట్రిక్ట్ చేయడం బహిరంగంగా బలాత్కారంగా ఆమె పైన దాడి చూస్తే ఆ దాడిని ఆమె ఎంత పోరాడింది ఎంత మానసికంగా ఫిజికల్గా ఎంత బాధ అనుభవించింది అనేటువంటి విషయాలు చూస్తే ఈరోజు ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ ఉంది అసలు ఆడపిల్లలను చోటికి పంపించాలన్నా ఆడపిల్లలను స్కూళ్ళకు కానీ లేదా వర్కింగ్ ప్లేస్లకు ఒంటరిగా పంపించాలంటే యావత్ దేశమే భయపడేలాగా ఆ సంఘటన మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది అంటే ఆ మార్టం రిపోర్టు ఆవిష్కరించినటువంటి విధానము వాళ్ళు స్టెప్ బై స్టెప్ అక్కడ ఏదైతే ఇన్ డీటెయిల్ ఇచ్చారో ఆ రిపోర్ట్ను ఒకసారి చదివితే ఏ ఏ ఆడపిల్ల తండ్రి యొక్క హృదయం కూడా చెలించక మానదు అనేటువంటి కోణంలోనే నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ ఇన్సిడెంట్లో ప్రపంచ దేశాలు సైతం కదిలొస్తూ ఉన్నాయి జస్ట్ సింకా డిలే అవడానికి కారణం ఏంటంటే అసలు అదే మన దేశంలో మనకు ఉన్నటువంటి వ్యవస్థలు మనకు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే గతంలో నిర్భయా ఘటనలు కావచ్చు దిశ ఘటనలు కావచ్చు మీకు తెలుసు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరగడం తర్వాత గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఇక్కడ మన శంషాబాద్ షాద్ నగర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరగడం సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం అలాంటప్పుడు జస్టిస్ అనేది ఎంత తొందరగా జరిగింది ఎంత ఫాస్ట్గా వ్యవస్థలు రియాక్ట్ అయ్యాయి అనేటువంటిది కూడా మనకు ఈరోజు కళ్ళ ముందు కనపడింది గతంలో కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక మహిళ ఇంత తీవ్రమైన పాచవికమైన ఘటన జరిగినా కూడా ఎందుకు జస్టిస్ జరగడం లేదు ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించిన మెడికల్ ఫెటర్నిటీ నాన్ మెడికల్ ఫెటర్నిటీ కూడా వాళ్ళు సాలిడారిటీ వ్యక్తం చేయడం జస్టిస్ కోసం డిమాండ్ చేయడం ఒక సైడ్ కనబడుతుంటే కానీ మన దేశంలో మాత్రం ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి ఆమె ఒక ధర్నా చేయడం చూస్తా ఉంటే అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది ఎందుకు విక్టిమ్స్ కు న్యాయం జరగడం లేదు అనేటువంటిది ఈ రోజు హైకోర్టు స్థాయి వరకు పోయి హైకోర్టు డైరెక్షన్ హైకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే కానీ అక్కడ సిబిఐ ప్రూఫ్ వేసి పరిస్థితి లేదు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక పొలిటికల్ కోణం కనపడుతుంది ఒక రాజకీయ వెండేటా కనపడుతుంది అంటే ఈరోజు మమతా బెనర్జీ ఏం చేస్తుంది ఒక ముఖ్యమంత్రిగా ఆమె అకౌంటబిలిటీ తీసుకోవాలి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది గవర్నమెంట్ బాధ్యత మా మెకానిజం ఫెయిల్యూరు మేము దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము వితిన్ అవర్స్లో లేదా వితిన్ డేస్లో మనము ఎవరైతే కల్ప్రెట్స్ ఉంటారో వాళ్ళను సమాజం ముందు పెడతాము మీడియా ముందు పెడతాము అనేటువంటి మాటలు రాకుండా ఈరోజు ఆమె కౌంటర్గా ఏం పాలిటిక్స్ చేస్తుంది మీరు హత్రాస్లో ఘటన జరిగినప్పుడు ఏం చేసినారు మీరు పూర్లో జరిగినప్పుడు ఘటన ఏం చేసినారు లేదా మీరు అస్సాంలో ఘటన జరిగినప్పుడు ఏం చేశారు మీరు ఎన్ని టీంలను పంపించారు మీరు ఎంత తొందరగా జస్టిస్ని ఫైండ్ అవుట్ చేశారని చెప్పి కౌంటర్గా ఆమె బీజేపీ ప్రభుత్వాలను కానీ బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను ప్రశ్నిస్తుంది తప్ప ఒక మహిళా ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలో ఒక మహిళ పైన అందరూ సమాజంలో ఇంత వ్యవస్థలో ఇంత ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి న్యాయం ఎలా చేయాలని ఆలోచించకుండా ఆమె అకౌంటబులిటీ పరంగా జీరోగా ఉంటూ ఆమె అంత బ్లేమ్ గేమ్ ఆడమే కనపడుతుంది తప్ప ఆమె విక్టిమ్స్ను ఆదుకోవడం కానీ వాళ్ళపైన సత్వరమైనటువంటి న్యాయం చేస్తాను అని చెప్పి ఆమె ఏ రకంగా మాట్లాడడం లేదు ఇది ఒక రకంగా చాలా బాధాకరం అంటే ఒక మహిళ అయ్యిండి ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఆమె ఒక ఫాస్ట్ ట్రాక్ వేలో చాలా స్ట్రింజెంట్ వేలో చాలా ప్రాగ్మాటిక్ వేలో వెళ్లకుండా ఆమె దీన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం మీరు చెప్పినట్లనే నిజంగా అక్కడ అకౌంటబిలిటీ అనేది జీరో కనిపిస్తుంది మమతా బెనర్జీ సీఎం అయినా కూడా ఒక మహిళ సీఎం అయినా కూడా అకౌంటబిలిటీ జీరో ఉంది బ్లేమ్ గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇందాక చెప్పినట్లు గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేదంటే మన కేసీఆర్ గారు కానివ్వండి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈవెన్ సజ్జనార్ గారి సపోర్ట్ తోటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం ఎలాంటి జస్టిస్ జరిగింది అనేటువంటి విషయాన్ని అంటే సమాజంలో ఒక మహిళ పైన ఎంత పాచవికమైన దాడి జరిగినప్పుడు సమాజంలోని అనేక వర్గాల నుంచి కొంత ప్రొటెస్ట్ రావడము వాళ్ళు ధర్నాలు చేయడము దీక్షలు చేయడంతో సో ప్రభుత్వంలో కూడా కొంత చైతన్యం కొంత కదలిక రావడం ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా కొంత స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం కనపడ్డాయి కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఆగస్టు తొమ్మిదో తేదీ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ బయటికి రావడానికి కానీ మొదట ఆ ఇన్సిడెంట్ను ఫస్ట్ ఏమన్నారు అది ఒక సూసైడ్గా ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపలే కొంత రిపోర్ట్ చేయడం జరిగింది సో తర్వాత ఆ ఇన్సిడెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు ఇది ఖచ్చితంగా మడ్డరు అటెంప్ట్ మడ్డరు ఇది చాలా అట్రాసిటీకి సంబంధించింది అని చెప్పిన తర్వాత ఈరోజు దేశం ముందు యావత్ ప్రపంచం ముందు ఈ ఇన్సిడెంట్ గురించి చర్చ జరుగుతుంది యావత్ ప్రపంచంలో ఒక చైతన్యం స్టార్ట్ అయింది ఈరోజు మనం రేపు లాస్ ఏంజిల్ లో కూడా అంటే మేము మనకు తెలుసు లాస్ ఏంజిల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ అక్కడ ఉంటుంది సో ఆ వాళ్ళు కూడా ఒక ఒక పిలిపివ్వడం జరిగింది అంటే రేపు మేము కూడా ఈ అంశం పట్ల న్యాయం జరగాల జస్టిస్ జరగాలని చెప్పి ఒక ధర్నాకు పిలిపివ్వడం జరిగింది అలాగే కెనడాలో ధర్నాకు ధర్నాకు పిలిపిస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే బెంగాలీలు ఎక్కువగా ఉన్నారో అన్ని ప్రాంతాల్లో ఈ అంశంపైన చర్చ జరుగుతుంది నేనేమంటానంటే దీన్ని ఏదో ఒక పశ్చిమ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్కు చూడకుండా ఒక మహిళ జరిగినటువంటి దాడిగా మహిళలకు రక్షణ ఏ విధంగా మన దేశంలో ఉంది మహిళలు రేపు ఎక్కడైనా పని చేయాలంటే వాళ్ళకు కొంత మంచి కండుసి వాతావరణం ఉండాలి నేను ఇంకా మీకు ఒక విషయం చెప్తాను ఈరోజు మన దేశంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అంటున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నారు ఇట్లా ఎన్నో చట్టాలు చేస్తున్నారు కానీ ఈ ఇన్సిడెంట్లు మాత్రం జరగకుండా ఎవరు ఆపలేకపోతున్నారు ఒకవైపు నేను నిన్ననే రీసెంట్ గా రెండు మూడు రోజుల కింద పేపర్లో చూస్తే ఒరిస్సాలో కూడా మహిళల కోసం మనకు సహజంగా వాళ్ళకు పీరియడ్ సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సహజంగా జెనెటిక్గా న్యాచురల్గా సో అలాంటి వాటికి కూడా అఫీషియల్గా వాళ్ళు లీవ్స్ ఇవ్వడం నిన్న రీసెంట్ గా చట్టం చేయడం జరిగింది అంటే ఒకవైపు మన దేశంలో చట్టాలు చేస్తున్నారు మహిళల ఎంపవర్మెంట్ అంటున్నారు మహిళల కోసం ముద్రా లోన్స్ అంటున్నారు మహిళలు కూడా బిజినెస్లోకి రావాలి మహిళలు కూడా అన్ని రంగాల్లో అంటున్నారు కానీ మరొక వైపు దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక సామాన్య పౌరుడుగా ఒక సామాన్య పేరెంట్గా నేను కూడా ఇద్దరు పిల్లల తండ్రిగా ఖచ్చితంగా మహిళలకు మన దేశంలో ఎలాంటి రక్షణ ఉంది మనం ఒక మన కూతుర్ను కానీ మన అక్కను కానీ మన చెల్లెల్ని కానీ మనం ఎక్కడైనా ఒక ఒక సంస్థలో పనిచేయడం కానీ ఒక ప్రాంతానికి పంపించాలంటే మనం కొంత డైలమాలో పడే పడేటువంటి ఆలోచన ఆ వాతావరణం మన దేశంలో ఉందా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక తండ్రిగా ఒక ఎవరికి కూడా కూడా ఒక భయము ఒక ఆవగించేటువంటి వాతావరణం మన దేశంలో ఉంది అంటే ఇలాంటి అపోహలను కానీ ఇలాంటి భయాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన వ్యవస్థలపైన ఉంటుంది సో అంటే వ్యవస్థలు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అన్నిటినీ పక్కన పెట్టి ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు మహిళలపైన ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాలిటిక్స్కు అతీతంగా వ్యవస్థల ద్వారా పనిచేసి దోషులను వ్యవస్థల ముందు పెట్టి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తే కానీ ఇలాంటి ఘటనలు మనం కంట్రోల్ చేయలేమనేది అనేది నా భావన రామ్నాథ్ గారు దీని మీద ఫాదర్ ఫాదర్గా సోషల్ యాక్టివిస్ట్గా ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు సో ఒక తండ్రిగా లేదా ఒక పౌరునిగా మనం ఈ అంశం పైన సత్వరం న్యాయం జరగాల అనేటువంటిది ఆశిస్తాం గతంలో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం ఆ రోజు వరంగల్ ఇన్సిడెంట్ కానీ శంషాబాద్ ఇన్సిడెంట్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎంత స్థాయిలో యాక్షన్ తీసుకోవడము ఎంత డెసెసివ్గా వెళ్ళడము అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ ఎన్కౌంటర్ క్రమంలో అధికారులకు బాధ్యతలు ఇవ్వడం ఇలా ఒక సంఘటన మనకు ఎగ్జాంపుల్గా రోల్ మోడల్ గా సెట్ చేయడం జరిగింది సో అలాంటి సత్వర న్యాయం మిగతా రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదు అనేటువంటి ఆలోచన కూడా ప్రజలు ఒకసారి చేయాల్సి ఉంటుంది అలాగే ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక మెడికల్ కాలేజీలో ఒక హాల్లో జరగడం జరిగింది అంటే రేపు ఎక్కడైనా ఒక మాల్కి వెళ్ళినా లేదా ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశం పైన ప్రజల్లో కానీ మహిళల్లో కానీ కుటుంబాల్లో కానీ చర్చ జరగాల అవగాహన రావాలి ప్రజల్లో కూడా చైతన్యం పెరగాల పిల్లల్లో కూడా చైతన్యం అంటే ఎలాంటి చట్టాలు ఉన్నాయి మహిళలకు ఏదైనా ఒక ఒక ఇబ్బంది రమైన వచ్చినప్పుడు ఇన్సిడెంట్ రిపోర్ట్గా మనం ఎవరిని సంప్రదించాలా సో ఇలాంటి అంశాలపైన బలమైనటువంటి చట్టాలు బలమైనటువంటి అవగాహన జరగాల అనేటువంటిది నా భావన అలాగే ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ పౌరులు కానీ అందరూ కూడా సోషల్ జస్టిస్ ఫర్ మెడికో అని చెప్పి ట్యాగ్ చేసి ఈ ప్రచారాన్ని విస్తృతం చేసి ప్రభుత్వంలో ఒక చలనం జరిగి సత్వర న్యాయం చేయాలి అంటే సత్వర న్యాయం అంటే మనకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా ఒక మంచి టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతికతను ఉపయోగించి ఎవరైతే అక్కడ అక్యూజ్డ్ ఉన్నారో ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో కల్పేట్స్ ఉన్నారో వాళ్ళను ప్రజల ముందు న్యాయస్థానం ముందు పెట్టి వాళ్ళకు కఠినమైనటువంటి ఉరి శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్షలను అమలు చేయాలా అనేటువంటిది నా భావన నిజమండి అంటే ఇవాళ మీరు చెప్పిన దాని ప్రకారం ప్రపంచ దేశాల సైతం కదిలి వచ్చి దీని మీద మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక ఉమెన్ ఎంతటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందో బయటకు వచ్చేటప్పుడు అనేటువంటి విషయం గుర్తించడానికి చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదేమో పబ్లోను పార్క్లోను లేదంటే ఇంకెక్కడో ఇంకెక్కడో జరగలేదు ఒక్కొక్క కాలేజీలో ఒక సెమినార్ హాల్లో జరిగింది పని చేయడానికి వెళ్ళినటువంటి ప్లేస్లోనే అంటే ఆఫీస్లోనే జనరల్గా సెక్యూరిటీ లేదు అని అంటే ఎంత పెద్ద అంశమో లోతుగా ఒక మహిళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు చాలా విషయాలు ఇందులో చాలా కోణాలు మనకు కనిపిస్తుంటాయి ఒక తండ్రిగా మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు ఇందాక ఒక మాట అన్నారు సోషల్ జస్టిస్ కోసం అని చెప్పేసి మనం ఫైట్ చేయాలి అని అంటే అక్కడ పొలిటికల్ వెండెట్ అని పక్కన పెట్టి ఉమెనే సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో వెళ్ళి ఒకటి జరిగింది అని అంటే ఇక్కడ కొంత మోడల్గా తీసుకోవాల్సిన మన తెలుగు రాష్ట్రాల్లో మోడల్గా తీసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేశారు అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు కూడా స్పందించాలని మాత్రం కోరుకోవాలి అండ్ ఇవాళ ఇది ప్రతి ఇంట్లో అండ్ ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూల్కి కాలేజెస్కి ఆఫీసులకి పంపిస్తూ ఉంటారు సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగానే భయపడతారు సోషల్ జస్టిస్ మాత్రం ఇన్స్ ఇమీడియట్లీ జరగాలని చెప్పేసి కోరుకుందాము